ప్రభుత్వానికి ప్రజలకు వారధిలాగా గృహ సారథులు కన్వీనర్లు పని చేయాలని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు సూచించారు. పిఠాపురం మహారాజాకోట ఆవరణలో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పిఠాపురం పట్టణానికి నూతనంగా నియమించబడ్డ సచివాలయాల గృహ సారథులకు కన్వీనర్లకు శిక్షణా తరగతులు ఎమ్మెల్యే దొరబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా పిఠాపురం పట్టణం సచివాలయాల కన్వీనర్ బాలిపల్లి రాంబాబు మాట్లాడుతూ ఈ శిక్షణా తరగతుల ఉద్దేశాన్ని సభకు వివరించారు. అలాగే పలువురు ప్రజాప్రతినిధులు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడుతూ నిరుపేదల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా గృహ సారథులకు కన్వీనర్లకు కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి, గండేపల్లి బాబ్జీ, వైస్ చైర్పర్సన్ పచ్చిమళ్ళ జ్యోతి, అప్పలరాజు, కొత్తపల్లి పద్మావతి బుజ్జి, ముమ్మిడి సుజిత శ్రీనివాస్, తలిశెట్టి వెంకటేశ్వరరావు, బొజ్జ పెదకాపు, బోను దేవ, వల్లూరి శ్రీను, ఆగంటి ప్రభాకర్, రెడ్డెం జనార్దన్, బోజా దొరబాబు, పాలిక ప్రవీణ్, వజ్రపు వీరేష్, బత్తిన రాజశేఖర్, పెదపాటి రాజేష్, సామరావుతు లలిత, మఠం లోవరాజు, కొట్టేటి రాజేష్, వద్దినీడి సుజాత, రాయపురెడ్డి పావని తదితరులు పాల్గొన్నారు. నాయకుల కోసం, వారి యొక్క ఎమ్మెల్యేల కోసం, వారి యొక్క జన్మభూమి కమిటీల కోసమే రాజకీయాన్ని పణంగా పెట్టుకుని ఆ 29 గ్రామాల వారి యొక్క కుటుంబ సభ్యుల కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినటువంటి నిజం కాదా అని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను అడుగుతా ఉన్నా. ఈ రోజుకి కూడా ఆయన చెప్పేది ఏంటి, ఆ 29 గ్రామాల మీద పెట్టుబడి పెట్టండి, మా కుటుంబం, మా కులం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్ర ఖజానంతా అక్కడే పెట్టుబడి పెట్టండి, ఏ ప్రాంతము డెవలప్ అవ్వకూడదు, ఈ అమరావతి ప్రాంతంలో మా వాళ్ళు ఉన్నారు కాబట్టి మేమే డెవలప్ అవ్వాలనే దిశగా ఈ రోజున ఎన్నో మాయ పాదయాత్రలు చేసినటువంటి పరిస్థితులు చూసాం. ఆ పాదయాత్ర కూడా అందులో రైతులు లేరు, తెలుగుదేశం ముసుగు దొంగలు ఉన్నారు. ఆ ముసుగు దొంగలందరూ కూడా బయటపడేటప్పటికీ ఆ పాదయాత్ర కూడా క్లోజ్ అయిపోయిన పరిస్థితి ఈ రోజున దాటతల్లమయ్యిందని చెప్పి